గాజీ ఓ థ్రిల్లర్ స్టోరీ. దగ్గుపాటి రాణా నటిస్తున్న గాజీ అనే చారిత్రాత్మక యుద్ధ నేపథ్యం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇండియన్ నేవీకి చెందిన ఓ యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్లోని సిబ్బంది ప్రాణాలకు తెగించి గాజీ అనే పాకిస్తానీ యుద్ధ నౌకను ధ్వంసం చేసినట్లు అనిపిస్తోంది. గాజీ సినిమాను కూడా గౌతమిపుత్ర శాతకర్ణి మాదిరిగా సగం చరిత్ర సగం కల్పితాలతో చుట్టేశారా లేక వాస్తవాలను యథాతథంగా చిత్రీకరించారా అన్న విషయాలను పక్కన పెడితే చరిత్రలో గాజీ కథ ఓ థ్రిల్లర్ను తలపిస్తుంది. భారత్ పాకిస్తాన్ సైన్యం మధ్య ఎత్తులకు పై ఎత్తులతో సాగిన ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గాజీ పాకిస్తానీ జలాంతర్ గామి పేరు. 1945 ప్రాంతంలో అమెరికా నిర్మించుకున్న సబ్మెరైన్ ఇది. దీనికి అమెరికా పెట్టిన పేరు డియాబ్లో. ఏళ్ల తరబడి ఉపయోగించిన తర్వాత అమెరికా దీనిని 1964 పాకిస్తాన్కు బిచ్చమేసింది. 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో మన శత్రు భయంకర యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడ సంచరిస్తుందో కనిపెట్టి దాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యం కోసం పాకిస్తాన్ గాజీని ఉపయోగించింది. అయితే విక్రాంత్ను కనిపెట్టడం గాజీ వల్ల కాలేదు. యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ దీనిని టర్కీకి పంపించి పునర్నిర్మించింది. ఆ తర్వాత 1971 జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో రెండు దేశాల బలగాలు రంగంలోకి దిగాయి. ఓ రోజు ఉదయం బంగాళాఖాతంలో ఎప్పుడూ కనిపించని చమురు తెట్టు జాలర్లకు కనిపించింది. ఈ విషయాన్ని వారు నేవీ అధికారులకు చెప్పారు. ఈ తెట్టును పరీక్షించిన నేవీ సిబ్బంది అది మామూలు నౌకలు గాని మైన్ స్వీపర్లు చిన్నా చితకా సబ్మెరైన్లు వాడే ఆయిల్లా లేదన్న నిర్ధారణకు వచ్చారు. కానీ అది సబ్మెరైన్లో వాడే ఇంధనమే అని మాత్రం వారికి ఖచ్చితంగా తెలుసు. కొద్దిసేపు తర్జన భర్జనలు పడ్డాక వారికి పాకిస్తాన్ గాజీ గుర్తుకు వచ్చి ఉలిక్కి పడ్డారు. గాజీ భారత్ జిల్లాలోకి ప్రవేశించిందా అన్న అనుమానం వారికి వచ్చింది. అప్పటికే విక్రాంత్ పుణ్యమా అని ఈస్ట్ పాకిస్తాన్ జిల్లాలోకి చిన్న చేప కూడా చొరబడకుండా చేశారు. అంటే విక్రాంత్ పనిపట్టడానికే పాకిస్తాన్ గాజీని పంపించిందని నిర్ధారణ కావడానికి వారికి ఎక్కువసేపు పట్టలేదు. పాక్ సైన్యం నుంచి వరుసగా వచ్చే సందేశాలను డీకోడ్ చేసిన మన నేవీకి విక్రాంత్ను ధ్వంసం చేయడంతో పాటు మన తూర్పు నౌకా స్థావరాలను మైన్స్ పెట్టి పేల్చేయాలన్న లక్ష్యంతో గాజీని పంపారని అర్థమైంది. దీంతో నేవీ అధికారులు మన ప్రధాన ఆయుధమైన విక్రాంత్ను అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ రహస్య స్థావరానికి పంపించేశారు. విషయం తెలియకుండా గాజీని తప్పుదోవ పట్టించడం ఎలా అని ఆలోచించారు. మరోవైపు అదే సమయంలో పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు అమెరికా బ్రిటన్ రెండు యుద్ధ నౌకల్ని పంపించాయి. అది తెలిసి ఇండియా రష్యా సాయం కోరింది. రష్యా కూడా ఓ యుద్ధ నౌకను పంపడానికి రెడీ అయ్యింది. అది వచ్చేలోపు విక్రాంత్ను కాపాడాలి, తూర్పు తీరంలోని విశాఖ మద్రాస్ హార్బర్లను కాపాడుకోవాలి. ఎలాగని ఆలోచించిన ఇండియన్ నేవీ అధికారులు ఓ ప్లాన్ వేశారు. ఆ సమయంలో విశాఖలో రాజ్పుత్ అనే ఓ యుద్ధ నౌక ఉంది. నిజానికి అది ముసలిదైపోయింది. దాన్ని రంగంలోనికి తీసుకువచ్చారు. విక్రాంత్ నుంచి పంపిస్తున్నట్లుగా దానిలో నుంచి ఓ నేవీ సైనికుడి పేరుతో వైర్లైన్ సందేశాలు పంపించారు. చాలా అనారోగ్యంతో ఉన్న మా అమ్మకు ఎలా ఉందో దయచేసి చెప్పగలరు అన్నదే ఆ సందేశం. ఆ సందేశాన్ని పాకిస్తాన్ డీకోడ్ చేసి విక్రాంత్ విశాఖలోనే ఉందని నిర్ధారణకు వచ్చింది. అప్పటి వరకు అదును కోసం మాటు వేసి ఉన్న పాక్ యుద్ధ నౌక గాజీ విశాఖకు బయలుదేరింది. తీరా ఇక్కడికి వచ్చాక విక్రాంత్ జాడ దానికి కనిపించలేదు. కనీసం విశాఖ హార్బర్ను అయినా పేల్చేయాలని నిర్ణయించింది. అప్పటికే అలర్ట్గా ఉన్న రాజ్పుత్లోని మన నేవీ సిబ్బంది పోరాటం మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో మన నేవీ సిబ్బంది సక్సెస్ అయ్యారో లేక ప్రమాదవశాత్తు జరిగిందో గాని గాజీలోని మైన్స్ అకస్మాత్తుగా పేలిపోయాయి. ఆ పేలుళ్ల దాటికి గాజీ మునిగిపోయింది. గాజీని తామే ధ్వంసం చేసి ముంచేసినట్లు ఇండియన్ నేవీ చెప్పుకుంది. అది నిజమేనా? పాకిస్తాన్ చెప్పినట్లు విశాఖ హార్బర్ను పేల్చే ప్రయత్నంలో గాజీలోని మైన్స్ ప్రమాదవశాత్తు పేలిపోయాయా? నిజాలను చెప్పడానికి గాజీలోని పాక్ నేవీ సిబ్బంది ఎవరూ బతికి బట్టకట్టలేదు. కాబట్టి చరిత్రలో మరుగుపడిన ఈ థ్రిల్లర్గా గాజీ కథ మిగిలింది.
మరి మన ఫిలిం మేకర్లు గాజీ కథను ఎలా అల్లుతారో చూడాలి. గాజీ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ అండ్ సీ.